ఈ ఒక్క స్ట్రీట్ చూస్తే చాలు జీవితం మళ్ళీ చూసినట్టే. ఎవడికి ఆడు వాడికి నచ్చింది దాన్ని తీసుకొని పోతున్నట్టున్నారు. స్ట్రీట్ మొత్తం మామూలుగా లేదు భయ్యా. దాకా తప్పుకోవట్లే, మామూలుగా ఉండదు, బుద్ధిపాట తిప్పుతుంది. ఎవరికైనా కావాలో చెప్పండి, సంచులు వేసుకొని వేసుకొచ్చేస్తాను. రసిక మహాజనమందరికి సుస్వాగతం. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాగా చూసుకుందాం. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ ఒకరిని. ప్రస్తుతానికి మలేషియాలోని బంచిక్ బుతాంగ్ లో ఉన్నా. బ్రో, ఏంటి బంచిక్ కాదు, బుకిట్ బింతాంగ్. బంచిక్ కాదు అంటే అలాంటిదే అనుకోండి, ఇది మామూలుగా ఉండదు. బుకిట్ బింతాంగ్ లో ఉన్నాను. మలేషియాలోని వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఏంటంటే ఈ బుకిట్ బింతాంగ్. నైట్ క్లబ్ చాలా బాగుంటుంది అబ్బా, మామూలుగా ఉండదు. మీకు కావాల్సిన అన్ని ఇక్కడ దొరికేస్తాయి. కావాల్సినవి అన్నీ అగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మీకు కావాల్సిన అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అలా ఉంటుంది ఇక్కడ, మామూలుగా ఉంటుంది నైట్ లైఫ్. అదిరిపోతుంది దానికి తోడు. ఈరోజు సాటర్డే, నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ నైట్ లైఫ్ని అయితే మీకు అయితే బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మొత్తాన్ని. ఈ బంచిక్ పితాంగ్ అంటే బుకిత్ పితాంగ్ మొత్తాన్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాను. కొంచెం 18+ కంటెంట్ ఉంటుంది అయ్యో, అమ్మాయిలు ఉంటే కొంచెం స్కిప్ చేసేయండి, మామూలుగా ఉండదు మొత్తం. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం, లెట్స్ గో. వెల్కమ్ టు బుకిత్ బింతాంగ్. అరే మామ, నేను ఏమి చూడను, ఏమి మాట్లాడను, సైలెంట్ గా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతా. మీరే చూడండి, ఎంజాయ్ చేయండి. కామెంట్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. వీకెండ్ అవడం ఎంత కలర్ఫుల్ గా ఉందంటే అదిరిపోలా, మామూలుగా కదా, అసలు అదిరిపోయింది అంతే. ఫుల్ కలర్ఫుల్, బా ఏం బాపా అలాగొన్నారు. అబ్బా ఎంత పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్నారా, ఈ సినిమాల్లో చూసి అబ్బా ఏ ఉన్నారా అనుకునేవాడ్రా. లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా చూస్తున్నారా, బా అదిరిపోయిందిరా మామ. అరే ఏంద్రి ఈ జనాలు, సిగ్నల్ పడ్డా ఆలస్యం, కుప్పల కుప్పల కింద వస్తున్నారు. ఈ బుకిట్ బింతాంగ్ మామూలుగా లేదురా బాబు, ఈ నైట్ లైఫ్ పిచ్చెక్కిపోద్ది అంతే. ఇంకా ప్రతి ఒక్కరు ఫోటోషూట్లు రీల్స్ బా మే అంతే ఇంకా. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. దాంతో ఎలా ఫొటోస్ దిగుతున్నారు? చాలా చోట్ల ఉన్నాయి అటువంటి, కాకపోతే వాళ్ళు మనీ కూడా ఏమని అడుగుతున్నారు, మరి అలా పెట్టుకున్నారు. ఏయ్ బాబాయ్ ఏంటి బెదిరేస్తున్నాడు, వచ్చిన వాళ్ళు అటు ఇటు. మనం మెట్రో నుంచి ఇదిగో డైరెక్ట్ బుకిత్ బింతాంగ్ ఒక స్టేషన్ ఉంటుంది మెట్రో, MRTలో ఇక్కడికి రావాలి. వచ్చాము దిగాము, ఇలా ఇదిగో ఈ మాల్ అవన్నీ చూసుకొని ఇటే నుంచి వెళ్తే జలన్ అలోర్ అని చెప్పే స్ట్రీట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. మీరు ఎక్కడ చూడండి, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి రా, రండి రా, రండి రా, గ్యా రండి రా, మలేషియా రండి రా. 1-day టూర్స్ ఉంటాయి కదా, ఆ బస్సు అనుకుంటుంది. బాబా గుద్దేగమ్మా, ఎందుకు బాబా అలాగా నన్ను. ఐ ట్రస్ట్ యూ, యూ ట్రస్ట్ మీ గివ్ మీ హగ్ అంట, హగ్ ఇవ్వాలంట బాబాయ్కి. మలేషియాకి వచ్చామా లేకపోతే స్వర్గానికి వచ్చేసామా, ఎక్కడికి వచ్చేసావురా? ఇదేంటి అడగన్నాడు, ఇదేదో రెడీ బాయ్లా ఉన్నట్టుంది. ఓ నాయన ఎన్ని వింతలు విడ్డూరాలు చూడాలి రా బాబోయ్. సైలెంట్గా నేనేం మాట్లాడను, చక్కగా వీడియో చూడండి చాలు మొత్తం.
స్ట్రీట్ వాక్ అంటారు కదా, అలాగా జస్ట్ వాక్. మీరు అందాలు చూస్తారో, స్ట్రీట్ చూస్తారో, ఏం చూస్తారో మీ ఇష్టం. నేనైతే తీసుకుంటే వెళ్ళిపోతా. వామ్మో ఇక్కడ ఏ ఉన్నాయి రోయ్, స్టింకీ తోఫా అంట, 20 రింగిట్స్. ఏంది ఆక్టోపస్? ఆక్టోపస్ అంట బాబాయ్ అలా చేసి కాల్ చేసిస్తున్నాడు. ఓ నాయన వద్దురా బాబు, మాకు ఆక్టోపస్లు. మీకు ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. ఫుడ్లో పాకేయి, ఎగిరేయి, నీటిలో వెళ్ళేయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏది కావాలంటే దొరుకుతున్నాయి. మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అబ్బా ఇది మాత్రం. ఇదిగోండి, మలేషియాలో ఈ ఫ్రూట్ చాలా ఫేమస్. చూస్తే ఏమో పనసకాయలా ఉంది కదా, పనసకాయ ముక్కల్లా ఉన్నాయి, కానీ అది తింటే వేరేలా ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా ఈ పీసు 40 రింగిట్స్ అంట. ఇది కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయి, 50 రింగిట్స్ ఇది. అది ఇవన్నీ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు, కానీ టేస్ట్ వెరైటీగా ఉంటుందండి. ఏదో స్వీట్గా ఉంటుందని చెప్తున్నారు, కానీ స్వీట్ ఏమి ఉండదు. ఇదంతా జలన్ అరోరా స్ట్రీట్. ఇది చూడండి ఎలా ఉంది, అసలు మెరిసిపోతుంది కదా. ఇంకా లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది స్ట్రీట్ మొత్తం. వెళ్ళి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఏ పాప రోడ్డు మీద అలా నిలబడితే బొమ్మ అనుకుని ఎత్తుకుని వెళ్ళిపోతారే బాబు. బొమ్మలా ఉన్నారా బాబోయ్, ఏంట్రాళ్ళు. మీకు బ్యాంకాక్లో నానా ప్లాజా ఎలాగో, అలాగే ఈ మలేషియాలో ఈ ఏరియా మొత్తం అలా ఉంటుంది. మామూలుగా ఉండదు, వేటాడేవాడు వేటాడేయచ్చు, తినేవాడు తినేయచ్చు. లోపలికి వెళ్ళి మొత్తం చూపించేస్తా, చూసేయండి. హనీ టీ లెమన్ అంట, 12 రింగిట్స్ అది. కోకోనట్ వాటర్ 5 రింగిట్స్ అంట బాటిల్ అయితే, అదే కోకోనట్ అయితే 7 రింగిట్స్ అంట. 7 రింగిట్స్ అంటే 7 రింగిట్స్ అంటే 120-130 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. కొబ్బరిగా కూడా చాలా పెద్దగానే ఉందిలే. వయసుతో తేడా లేదు, అసలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఏరియాలో. అసలు మంచి చిల్ అవుతారు అబ్బా నిజంగానే. బాబా ఏంట్రా బాబు, ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఫుడ్ అయితే. ఇక్కడ దానిమ్మకాయ జ్యూస్ ఉంది అంత, 25 రింగిట్స్. ఆరెంజ్ జ్యూస్ అయితే 12 రింగిట్స్ అంట. ఈ స్ట్రీట్ ఫుడ్ చూడండి, చికెన్ ఉన్నాయి, చికెన్ ఉన్నాయి అండ్ అవి ఏంటియో మరి వెరైటీగా ఉన్నాయి, అడుగుదాం ఒకసారి. ఏమో అబ్బా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటున్నారు, అడుగుతుంటే ఏమో మెడతాడో తెలియని లోపల. ఇది చికెనా లేకపోతే ఏంటిది, అసలు చికెన్ అయితే కాదులే.
వామ్మో అన్ని రకాల జంతువులు ఉన్నాయి ఇక్కడ. ఏదో మనకి చికెన్ ఏదో తెలియదు, ఏమేదో తెలియదు, ఏ అమ్ముతున్నారో కూడా తెలియదు. మన బీసం రోడ్ కన్నా దారుణంగా ఉందయ్యా ఇది. ఓకే, ఏంటంటే బీబీక్యూ మైనస్ చికెన్ అంట. ఇది కూడా బీబీక్యూ చికెన్ అని చెప్తున్నారు. మరి చికెన్ తో చేసిందంట, వెరైటీగా ఉంది. ఏదో గ్రామ్స్ లెక్క అమ్ముతున్నారు. అది ఇంటి దగ్గర వేసి రావడం మర్చిపోయిందేమో పాపం. అయ్యో అలా కాల్ చేసి అయితే ఇస్తున్నాడు. అది అసలు కట్టడానికి వచ్చేసాం. ఏం కావాలి మీకు, నత్తలు కావాలా? అన్నీ ఉన్నాయి, నత్తలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏంటి అమ్మో, రొయ్యలు ఉన్నాయి. ఓకే, ఫిష్. ఓకే ఓకే, సూపర్. ఏది కావాలంటే చెప్పండి. ఈ జెండా ఏంటి, ఏదో టీడీపీ జెండా వేసుకొని తిరుగుతున్నాడు బాబాయ్. అదే టీడీపీ జెండా కదయ్యా, ఇదేదో జెండా వేసుకొని తిరుగుతున్నాడు బాబాయ్. ఓరే అమ్మ, ఏందిరి ఇది, ఫుడ్ కొట్టేనా? మలేషియా జనమంతా ఇక్కడే ఉన్నారు మొత్తం. మలేషియాలో ఉండే వాళ్ళంతా మొత్తం ఇక్కడే ఉన్నారు. నిన్ను పెట్టుకుంటే బోల్ మంది వస్తారు. ఎందుకు రారు? ఊరు నాయన ఇక్కడి నుంచి ఒక్కసారి చూడండి మొత్తం. ఏంటి ఎవడో చెయ్యేసాడు అయ్యా, అమ్మ భలే ఉందరు షర్ట్ అది. ఎవడో చెయ్యేసాడు దాని మీద, నేను కాదురే, ఎవడదో అది. నిజంగా ఈ స్ట్రీట్ చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అమ్మాయిలు అందరు ఇక్కడే ఉండే ఉంటారు. నిజంగా అంతమంది ఉన్నారు కావండి చూడండి. స్ట్రీట్ చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అమ్మాయిలు అందరూ ఈ స్ట్రీట్లోనే ఉన్నట్టున్నారు. అంతమంది ఉన్నారు మామూలుగా కదా, అసలు మలేషియా మొత్తం ఈ రోడ్లోనే ఉన్నట్టుంది. వామ్మో, అసలు దానికి తోడు సాటర్డే ఈరోజు ఏవత్సంగా ఉంది. నైట్ లైఫ్ అని మామూలు నైట్ లైఫ్ కాదు, ఇది ఇందాకనే తప్పుకోవట్లే, మామూలుగా ఉండదు. బుద్ధిపాడ దెబ్బతుంది దారి. బుద్ధిపాడ దెబ్బతున్నారు రయ్య, అలా పడితే అలాగా తినమ్మా పాములను తిని. అబ్బా ఇవి బాగున్నాయి అబ్బా, బొమ్మలు భలే చేశారు, బాగున్నాయి కదా. నువ్వు బాలా ఇన్ని అందాలు చూస్తే నువ్వే నచ్చుతావు. ఊపైకి ఎక్కువ ఊడిపోద్ది, జాగ్రత్త. తుడువు అమ్మ, శుభ్రంగా తుడుచుకో, ఎలాగో కడుక్కో, కనీసం తుడుచుకో. అరే తప్పండ్రా, దారి ఇవ్వండ్రా ప్లీజ్ రా. ఒకసారి ప్లేస్ చూడండి వెనక నుంచి లుక్. ఇప్పుడు దాకా మనం నడుచుకొని వచ్చింది. అరే ఎంత మంది ఉన్నారా దారిలో వెళ్ళేటప్పుడు మొత్తం ఏదో కామెంట్ చేసుకుంటూ వెళ్తున్నా కదా, సరదాగా చేస్తున్న అబ్బాయి ఏదో ఫన్ కోసమే కావాలని ఏం కాదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. తాగమ్మా తాగ, అసలే సన్నగా ఉన్నాం. ఆంటీ భయపడినట్టు ఉంది ఎందుకో. డాడీ వెనకబడ్డాడు కొంచెం. ముచలి పాప ముడత ముఖం. వీళ్ళు దారి ఇవ్వర్రా, వీళ్ళు ఎవరో దారి ఇవ్వట్లా, గుద్దుకొని వెళ్ళిపోవడమే. మరి ఈ సందులో మనుషులు వెళ్ళలేకపోతున్నారు, వీళ్ళు వేసుకొచ్చారంటే చూడండి. ఇంకా ఇక్కడ చూడండి, జాంకాయలు అమ్ముతున్నారు, బీట్రూట్లు అమ్ముతున్నారు, అన్ని రకాలు అమ్ముతున్నారు. నువ్వు కౌంటర్లో ఉంటే కౌంటర్ ఖాళీ అయిపోద్ది ఆటోమేటిక్గానే.
హండ్రెడ్ గ్రామ్స్ 1 రింగేట్స్ అంట, 1 కిలో అయితే 100 రింగేట్స్. ఏం కాయలో మరి ఇవి ఎలాగో ఉన్నాయి మనకు తెలియదు. అరే నిజంగా ఈ స్ట్రీట్ చూస్తుంటే నాకు మతిపోతుంది. మామూలుగా లేదు అసలు, ఎవడకాడు వాడికి నచ్చిందని తీసుకొని పోతున్నట్టున్నారు. స్ట్రీట్ మొత్తం మామూలుగా లేదు భయ్యా. అసలు నిజంగా లైఫ్లో ఇటువంటి స్ట్రీట్ చూస్తాను, ఇటువంటి స్ట్రీట్ ఉంటుందని కూడా తెలియదు. అలా ఉంది స్ట్రీట్, మీకు చూస్తుంటేనే అర్థమై ఉంటుంది. వాము కన్నులు విందు, ఫుడ్ కూడా ఫుల్ విందు. ఏది కావాలంటే తినొచ్చు, ఫుడ్ తింటారా ఇంకేమైనా తింటారా చూసుకుంటూ పోతారనేది మీ ఇష్టం. చాలా బాగుంది, ఇంకా ఉంది, మామూలుగా లేదు. మొత్తం చూడండి, అదిరిపోద్ది అంతే. ఇంకా దేంట్రా గ్యాస్ పోయి పక్కన పెట్టారో పక్కన తినేస్తున్నారు. వండుకుంటూ కూడా తినేవచ్చా? ఏంది రా తలగుంది ఊరిని అమ్మ. నువ్వు చూసినంత మాత్రం నువ్వు ఇగేదేం లేదు, లేదు చాలా చూసినాం. బెజవాడ ఇక్కడ మామూలుగా ఉన్నది అంత. అమ్మో అమ్మో ఏమరా, సూపర్ అబ్బా, బాబా ఏమన్నారా బాబోయ్ బాబోయ్. జీవితానికి అక్క తప్పుకో కొంచెం ప్లీజ్, రోడ్డు సరిపోవట్లే ప్లీజ్ అక్క తప్పుకో. అక్క నేనే తప్పుకుంటాను, నువ్వు తప్పుకో. కానీ బాగా క్యూట్గా ఉందబ్బా పాప, చాలా బాగుంది. ఆడే బేబీగాళ్ళలో ఉన్నాడు. ఎరా ఎవరికైనా కావాలో చెప్పండి, వేసుకొచ్చేస్తాను సంచిలో వేసుకొని. ల్యాంబ్ బీబీక్యూ అంట. అయ్యి బాగున్నాయి అబ్బా, అన్ని ఫ్రూట్స్ కలిపి పెట్టాడు, బాగుంది కదా. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్లు, ఫ్రూట్ జ్యూస్ ఎంత? పైనాపిల్ 15 రింగేట్స్ అంట, ఆరెంజ్ అయితే 12 రింగేట్స్, అదే దానిమకాయ అయితే 25 రింగేట్స్. స్ట్రీట్లో మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఉన్న, ఫుడ్ ఐటమ్స్ కాస్ట్ మాత్రం తక్కువేం లేదు. చాలా దొబ్బేస్తున్నారు, ప్రతి ఇది మినిమం 10 రింగేట్స్, 10 రింగేట్స్ అంటే 180 రూపాయల నుంచి స్టార్ట్. అలా అన్నో అలా ఉన్నాయి, ప్రతీది ఎక్కువే ఉంది కానీ తక్కువ అయితే ఏం లేదు. ఇదిగో అదేంటి, మ్యాంగో జ్యూస్ 10 రింగేట్స్, 180 రూపీస్ అది. ఇది కూడా 10 రింగేట్సే అంట. ఏ ఇది కాదు రే జ్యూస్ అది, ఇవి అయితే 30 రింగేట్స్. ఫుడ్డు అది తినే ఫుడ్ అది 30 రింగేట్స్. ఏది పడితే అది అనుకోకండి. అబ్బా బయటకు వచ్చాం, ఈ స్ట్రీట్ అంతా కంప్లీట్ అయిపోయింది. చాషోమా అంటే వస్తావా అని అడిగింది, నేను రాను అన్న. పద్ధతి గలవాడు క్రాంతి గాడు, ప్లీజ్ అండర్స్టాండ్. ఓ ఏమున్నారు పైకి చూడమ్మా, కొంచెం కింద చూసుకొని పోతున్నావు. ఎదురుగా క్రాంతి గారిని చూడవేంటి డైరెక్ట్గా? ఆంటీ నా వల్ల కాదు, నేను నేనేం చేయలేను. నువ్వు బాగున్నావులే, సరే. చికెన్ వింగ్స్ బ్రో, 1 స్టిక్ 3 రింగేట్స్, 2 రింగేట్స్ కూడా ఉన్నాయంట. ఓ మలేషియన్ యూట్యూబర్, అంటే పెద్ద యూట్యూబర్ అంటే వయసులో. నేను దులు నేను వదనా వచ్చి గాలి ఇట్లేదుగా, ఓ దులిపేసుకున్నాం ఉందా. బయటకు వచ్చాను. ఇప్పుడు దాకా మీరు చూసిన స్ట్రీటు జలన్ అలోర్ స్ట్రీటు, బుకిత్ బింతాంగ్కి పక్క రోడ్లోనే ఉంటుంది. జలన్ అలోర్ స్ట్రీట్ అంటే అదంతా ఎక్సలెంట్గా ఉంది కదా, మామూలుగా కాదు. మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేసి ఉంటారా చెప్పరు, కామెంట్లో చెప్పండి ఏమి ఎంజాయ్ చేశారు, ఏ కలర్ నచ్చిందో. రసలు ఉంటాయి కదా, కొంచెం కామెంట్ చేయండి, కొంచెం ఫన్నీగానే ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా నాతో పాటు, చెయ్యండి చెయ్యండి. మీకోసం అంత కష్టపడి నేను చూడకుండా వీడియోని ఎక్స్ప్లోర్ చేస్తూనే వచ్చా.
అదిరా మీకోసం కష్టపడి ఎన్ని చూపించా నేను చూడలేకపోయా, అర్థం చేసుకోండి ప్లీజ్. మలేషియా సిరీస్ లో ఏ వీడియో చూస్తారో చూడండి నాకు తెలియదు, కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అందరూ చూస్తారు, ఫుల్గా చూస్తారు మళ్ళీ. ఓకే ఇంతటి వీడియో ఏం చేస్తాను, అందరికి టేక్ కేర్, బై బై. ఇట్లా మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ మలేషియా నుండి, బై బై. అసలు మా కుర్రాలు ఎంతగానో ఎదురు చూస్తున్న మలేషియాలో శాండ్విచ్ మజా, థాయ్ మజా. నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది మామా, సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చేస్తా.